మెదక్ జిల్లాలోని తునికి నల్లపూచమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శివప్ప, ప్రభు శర్మలు ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్మన్లను పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జాతర ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బండ్ల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కరోనా ప్రభావంతో ఈసారి తక్కువ సంఖ్యలోనే బండ్ల ప్రదర్శన జరిగింది. అందంగా అలంకరించిన బండ్లు చూపులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో కాళేశ్వర నీరు రప్పించి తాగు సాగునీరు అందించి రైతన్నల కష్టం దూరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జెడ్పీటీసీ కవిత అమర్ సింగ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిల్ముల వెంకటేశ్వర రెడ్డి, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వెమ్మలవాడ రాజన్న గారు